యాక్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెర్షన్ ఏమిటి? అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో వైసీపీ నిజంగా దొరికిందా లేదా? తప్పు ఎవరిది? దీనిలో వైసీపీకి నష్టం ఎంత మేరకు ఉండబోతోంది? అసలు ఈ చట్టం ఉద్దేశాలు ఏంటి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఒక 15 నిమిషాల పాటు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాస్త ఓపిక్గా చూడండి. ఫస్ట్, అసలు ఈ చట్టం కేంద్రం తీసుకొచ్చింది, రాష్ట్రానికి సంబంధం లేదు, అని చాలా రాష్ట్రాల్లో అమలవుతుంది అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు మీరు జాగ్రత్తగా మీ స్క్రీన్ మీద ఉన్న డాక్యుమెంట్ చూడండి. ఇది నీతి ఆయోగ్ 25, ఈ సైడ్ కార్నర్ ఉన్న డేట్ చూడండి, 25/11/2019, ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ద డెసిషన్ హెల్డ్ ఎ మీటింగ్ ఆఫ్ ద క్యాబినెట్ సెక్రటరీ డేటెడ్ 10/10/2019 అట్ క్యాబినెట్ సెక్రటరీ సిఇఓ నీతి ఆయోగ్ ఏ మీటింగ్ 16/10/2019 కాన్స్టిట్యూటెడ్ ఏ కమిటీ డ్రాఫ్ట్ మోడల్ యాక్ట్ ఆఫ్ ద రూల్స్ ఆన్ కంక్లూజివ్ ల్యాండ్ టైటిలింగ్ విత్ ద ఫాలోయింగ్ కాంపోజిషన్. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి 2019 నవంబర్ నాటికి కూడా ఇంకా నీతి ఆయోగ్ పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళు పూర్తిగా రికమెండేషన్స్ ఇవ్వలేదు. స్టిల్ అప్పటికి కూడా చర్చలు, సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి, మీటింగ్స్ అయి జరుగుతూనే ఉన్నాయి. ఏది నవంబర్ నెల వచ్చేసరికి, 2019 అక్టోబర్ నవంబర్ నాటికి ఇంకా కేంద్రం ఒక డిసిషన్ తీసుకోలేదు. కానీ ఈ పక్కన చూడండి, ఇది 2019 జూలై 29వ తేదీన సాక్షిలో వచ్చిన వార్త చూశారు కదా, సాక్షినే కదా ఇది. సాక్షి వెబ్సైటు బ్లూ కలర్లోనే ఉంటుందిలే. మీరు కావాలంటే సాక్షి.com వెబ్సైట్లో ఈ వార్త చూడొచ్చు. లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ లింకు 2019 జూలై 19వ తేదీన ఈ వార్త వచ్చింది. ఈ వార్త ఒక్కసారి చదువుదాం కిందకెళ్ళి. ఎక్కడా ఎవరూ సవాల్ చేయడానికి వీలులేని విధంగా నిజమైన యజమానులకు శాశ్వత భూ హక్కులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక సాహసోపేత నిర్ణయం తీసుకుంది. భూమి హక్కుల రిజిస్టర్లో ఎవరి పేరు ఉంటుందో వారికి ఆ భూమి ఎవరూ ప్రశ్నించడానికి వీలులేని రీతిలో శాశ్వత హక్కులు లభిస్తాయి. ఇందుకోసం రెవెన్యూ శాఖ పకడ్బందీగా భూమి హక్కుల ల్యాండ్ టైటిల్ రిజిస్టర్ నిర్వహిస్తోంది. క్రయ విక్రయ లావాదేవీలు జరిగితే ల్యాండ్ టైటిల్ రిజిస్టర్ నిరంతరం అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు కొత్త చట్టానికి అంకురార్పణ చేస్తోంది అని ఆ రోజు అంటే జూలై 29వ తేదీన బిల్లు పెడుతున్నారు అసెంబ్లీలో. ఇదిగోండి, భూ యజమానులకు ఊహాజనిత హక్కులు స్థానే శాశ్వత హక్కుల కల్పన దిశగా సర్కారు పకడ్బందీగా కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు 2019 బిల్లు సిద్ధం చేసింది. సోమవారం అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇది, ఈ వార్త చదివితే మీకేమర్థమైంది? సాక్షిలో వచ్చిన వార్త. సాక్షి అంటే వైసీపీ పాంప్లెట్ కదా, అంటే వైసీపీ అధికార పత్రిక కదా. సో వాళ్ళ దానిలో ఏమొచ్చింది మనకు చాలా క్లియర్గా ఏమర్థమవుతుంది, 2019 జూలై నెలలో వీళ్ళు బిల్లు తెచ్చారు. ఈ పక్కన డాక్యుమెంట్ చూస్తే ఏమర్థమవుతుంది, 2019 నవంబర్ నాటికి కూడా వీళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో డెసిషన్ తీసుకోలేదు, ఒక నిర్ణయం రాష్ట్రాలకు ఏమీ చెప్పలేదు. అలాగే ఈ నీతి ఆయోగ్ రికమెండేషన్స్ అన్నీ 2020 నాటికి వెళ్ళాయి. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందే తీసుకొచ్చింది, కేంద్రం చెప్పేదానికంటే ముందే తీసుకొచ్చింది. సో కేంద్రం మీద నెపం నెట్టడానికి లేదు. సరే, ఇప్పుడు ఇది పక్కన పెడితే అసలు ఈ భూమిలో ఉన్న తప్పు, ఈ చట్టంలో ఉన్న తప్పులు ఏంటి, అభ్యంతరాలు ఏంటి అనేది ఈరోజు ఈనాడులో డీటెయిల్డ్గా రాశారు చూడండి. స్థిరాస్తులపై ప్రజల హక్కును కాలు రాసేందుకు, వాటిని వివాదాస్పదం చేసి తనకు నచ్చిన వారికి కట్టబెట్టేందుకు కుట్ర పన్నారు జగన్. ఈ చట్టంతో మీ ఆస్తికి గోప్యత లేదు, వాటికి రక్షణ లేదు. మీకు తెలియకుండానే రాత్రికి రాత్రి రికార్డులు మారిపోవచ్చు, మీ భూమి పరులు పాలు కావచ్చు. ఎవరో ఓ కాగితం ముక్క పడేస్తే మీ కష్టార్జితమో పిత్రార్జితమో ఏదైనా వివాదంలో పడవచ్చు. ఏ కష్టమైనా మీ ఆదరువు అది మీది కాకుండా పోవచ్చు. చివరకు వారసత్వాన్ని కూడా తామే నిర్ణయిస్తామంటూ నాటి బ్రిటిష్ పాలన తలపిస్తున్నారు ఈ పిల్లదొర ఆంధ్రులారా, పారా హుషార్ అని ఈనాడులో రాశారు. అంటే మీకు భూమి ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూస్తున్న ఏదో ఒక పేరు, ఒక వ్యక్తికి ఒక ల్యాండ్ ఉంటుంది. మీ పేరు మీద ఉన్న భూమిని మీ పక్కింటి ఆయన
ఈ భూమి నాది అని చెప్పి రెవెన్యూ ట్రిబ్యునల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం ఏర్పడే ఒక జిల్లా స్థాయి రెవెన్యూ ట్రిబ్యునల్లో ఒక పిటిషన్ వేస్తాడు. సో ఆ పిటిషన్ వేసినప్పుడు వాళ్ళు విచారం చేసి ఈ భూమి లేదా ఆ పిటిషన్ వేసినప్పుడు ఆయన విచారణ మొదలు పెడతారు లేదా మీకు నోటీసులు ఇస్తారు, మీకు నోటీసులు అందుకోలేదు, ఏదో ఒక రెండేళ్ల వరకు మీకు తెలీదు అతను పిటిషన్ వేసినట్టు, విచారణ జరుగుతున్నట్టు, నోటీసులు ఇస్తున్నట్టు ఏమి మీకు తెలియకపోతే, మీరు రెస్పాండ్ అవ్వకపోతే 2 సంవత్సరాల్లో ఆ భూమి అతనిది అయిపోద్ది. అది ఒక సాధారణ బేసిక్ వచ్చింది. అసలు హక్కును నిర్ణయించేది ఓ వ్యక్తి. ఇదిగోండి ఇందులో చాలా క్లియర్గా రాశారు, టైటిలింగ్ యాక్ట్ చట్టం అమలుకు సూత్రధారులు టైటిల్ రిజిస్ట్రేషన్ టీఆర్ఓలు. ఈ పదవిలో ఏపీ ల్యాండ్ అథారిటీ ఏ వ్యక్తినైనా నియమించవచ్చు. వారికి ఉండాల్సిన అర్హతలు ఏంటి, ఏ స్థాయి అధికారిని నియమించాలనేది చట్టంలో ఎక్కడా పేర్కొనలేదు. తహసీల్దారులకు ప్రాధాన్యం ఇస్తారా, ప్రభుత్వ పెద్దలకు నచ్చిన వారికే అధికారం ఇస్తారా అనే దానిపైన స్పష్టత లేదు. ఒకవేళ రాజకీయ నేతల చెప్పు చేతల్లో ఉండేవారిని నియమిస్తే టైటిల్ రిజిస్ట్రార్లో అసలు యజమానుల పేర్లకు ఇతరుల పేర్లు చేర్చి భూ కబ్జాలకు ఊతమిస్తే రాష్ట్రంలో అల్లకల్లోలమే చెలరేగుద్ది. కరెక్టే కదా. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఆ ట్రిబ్యునల్లో ఉండే అధికారులు ఎవరిని నియమిస్తారు, ఎవరు నియమిస్తారు, వాళ్ళు ఎవరి దగ్గర లంచం తీసుకొని ఎవరికో ఒకరికి భూములు రాసిచ్చేస్తే పరిస్థితి ఏంటి? మనకు ఏదైనా కష్టం వస్తే దాన్ని పరిష్కరించడానికి మనం కోర్టులకు వెళ్తాం, న్యాయ వ్యవస్థకు వెళ్తాం. ఇప్పుడు న్యాయ వ్యవస్థకు కొన్ని పరిమితులు విధించి ఓన్లీ హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి, అది కూడా రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పిచ్చిన తర్వాత హైకోర్టుకు వెళ్ళాలి, ఈలోగా కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు అని చట్టం చేస్తే మరి కోర్టులు ఊరుకుంటాయా? కోర్టుల హక్కులు కాలు రాసినట్టే కదా. ఇందులో కోర్టుల హక్కులు కాలు రాసినట్టు, ప్రజల భూముల హక్కులు కాలు రాసినట్టు, ఆస్తి హక్కు కాలు రాసినట్టు, అందుకే ఇవన్నీ ఉన్నాయి. అలాగే డిస్ప్యూట్ రిజిస్టర్ ఉరితాడు, అన్ని స్థిరాస్తులకు సంబంధించి హద్దుల వివరాలతో కూడిన రికార్డులను టీఆర్ఓ తయారు చేస్తారు. ప్రతి విషయానికి ఈ రికార్డే ప్రామాణికం. అధికార పార్టీ నేతల ఒత్తిడితో నిరక్షరాస్యులు రైతుల భూములను ఇతరుల పేర్లపై మార్చే అవకాశం ఇక్కడ ఉంది. ఏదైనా ఆస్తి తమదేనంటూ ఎప్పుడైనా ఎవరైనా క్లెయిమ్ దాఖలు చేసినా సంబంధిత ఆస్తి వివాదంలో ఉన్నట్టు టీఆర్ఓ నమోదు చేస్తారు. వెంటనే సమస్య ల్యాండ్ టైటిలింగ్ అపీలేట్ ఆఫీసర్ చెంతకు చేరుతుంది. అక్కడ తేలే వరకు ఈ ఆస్తిపై ఎలాంటి లావాదేవీలకు, క్రయవిక్రయాలకు అవకాశం ఉండదు. అంటే గిట్టని వ్యక్తులు తప్పుడు ఒప్పందాన్ని తయారు చేసి డిస్ప్యూట్ రిజిస్టర్లో ఆ విషయాన్ని నమోదు చేస్తే అసలైన యజమాని నరకం చూడాల్సిందే. చూసారా, చూసుకోకుంటే అంతే సంగతులు. డిస్ప్యూట్ రిజిస్టర్లో ఒకసారి పేరు చేర్చాక ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే 2 ఏళ్ల తర్వాత విషయాన్ని తిరుగులేని సాక్ష్యంగా పరిగణిస్తారు. ఎవరైతే వివాదాస్పదం చేశారో ఆ వ్యక్తికే ఆస్తి యజమాని అవుతారు. చూసారా ఈ చట్టం ఎటువంటిదో, ఈ చట్టంలో ఉన్న లోపాలు ఏంటో చూసారా. ఎవరైతే డిస్ప్యూట్ చేస్తారో ఆ డిస్ప్యూట్ చేసిన వ్యక్తి, ఆ భూమి గల వ్యక్తికి విషయం తెలియకపోతే 2 సంవత్సరాల వరకు తను ఎటువంటి అభ్యంతరం చెప్పకపోతే ల్యాండ్ ఆటోమేటిక్గా ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళకి ఇచ్చేస్తారంట, వాళ్ళ పేరుకి వెళ్ళిపోద్దంట. సుప్రీం తీర్పు అయినా లోకువే, కోర్టుకు కూడా వెళ్ళలేరు. హక్కును నిర్ణయించేది ఓ వ్యక్తి, ఇది ఖచ్చితంగా అసహజ న్యాయమే. వారసత్వాన్ని నిర్ణయించేది వారే, జైలుకు పంపొచ్చు. ఇందులో కొన్ని ఉదాహరణలు ఇచ్చారు చూడండి. విజయనగరం జిల్లాకు చెందిన రైతు వెంకట్రావు తన 5 ఎకరాల హక్కుల కోసం టీఆర్ఓ దగ్గరకు వెళ్ళారు. ఇక్కడ తనకు న్యాయం జరగలేదని భావించి స్థానిక సివిల్ కోర్టుకు వెళదామని సిద్ధమవుతున్నారు. ఇకపై వెంకట్రావుకు ఆ ఛాన్స్ లేదు. టైటిలింగ్ చట్టం ప్రకారం టీఆర్ఓ దగ్గర న్యాయం జరగలేదనుకుంటే నేరుగా హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి. అక్కడ కూడా కేవలం పునఃపరిశీలించడానికి మాత్రమే అవకాశం ఉంది. అది తేలేదాకా హైకోర్టు ఎక్కడుంటే అక్కడికి తిరగాల్సిందే. ఇప్పటిదాకా భూ వివాదాలపై సివిల్ కోర్టులకున్న అధికారాలను జగన్ పీకేశారు. చూసారా, కర్నూలులో నివసించే సుభాని హఠాత్తుగా మరణించారు. మామూలుగా అయితే ఆయన వారసులకు ఈ ఆస్తి దక్కుతుంది, కానీ ఇక మీదట వారసత్వాన్ని నిర్ణయించేది టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి, ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ అధికారులే. జగన్ తెచ్చిన కొత్త చట్టం చెబుతోంది అదే. చూశారు కదా, ఇవన్నమాట ఇన్ని అంతర్గత వ్యవహారాలు ఉన్నాయి ఆ చట్టంలో. ఆ చట్టం పేదలకు, నిజంగా మధ్యతరగతి వాళ్లకు, కష్టపడి కూలీనాలి చేసి భూమి కొనుక్కున్న వాళ్లకు ఒక ఉరితాడు లాంటిదన్నమాట ఈ చట్టం. రాజకీయ పెత్తనానికి అవకాశం ఇవ్వడమే అని ఒక న్యాయవాది రాజారావు గారు చెప్తే సామాన్యుడికి న్యాయం జరగదు అని మరో న్యాయవాది సత్యనారాయణ గారు చెప్తున్నారు. నిజంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలిసిన వాళ్ళు, కాస్తో కోస్తో జ్ఞానం ఉన్నవాళ్ళు వైసీపీని చాలా దారుణంగా తిడుతున్నారు. ఎందుకు ఇలాంటి చట్టం తెచ్చారు, అధికారం దిగిపోయే ముందు ఎందుకు ఇలాంటివి చేశారా అని. ఈ చట్టం
2023 అక్టోబర్ 31వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. సో దీని మీద చాలా రకాల గందరగోళమైన చర్చలు జరుగుతున్నాయి. అసలు ఎవరు అంటే సామాన్యులకు భూముల హక్కుల విషయంలో ఒక వివాదాస్పదం జరిగితే వాళ్ళు పరిష్కరించలేరు, వాళ్ళు పరిష్కరించుకోలేరు. కోర్టుల మీద నమ్మకం ఉంటుంది, సివిల్ కోర్టుల మీద ఎంత కొంత నమ్మకం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లాయర్ని పెడతారు, వీళ్ళు లాయర్ని పెడతారు. కానీ రెవెన్యూ ట్రిబ్యునళ్ళు ఈ టీఆర్ వాళ్ళ మీద ఏమి నమ్ముతారు? వాళ్ళ మీద వైసీపీ నాయకులు పెత్తనం ఉండదని అవకాశం ఏంటి? ఆ జిల్లాలో మంత్రో ఎమ్మెల్యేనో పెత్తనం చేస్తారుగా. అదే కోర్టుల మీద అయితే పెత్తనం చేయలేరు కదా, శాసన వ్యవస్థ వేరు, న్యాయ వ్యవస్థ వేరు కదా. ఆ దస్తావేజులకు విలువే లేదు. రాష్ట్రంలోని స్థిరాస్తుల వివరాలు ప్రభుత్వం నోటిఫై చేశాక ప్రజల వద్ద ఉన్న దస్తావేజులు ఇతర వివరాలను టీఆర్ఓకు చూపించాలి. ఆయన సంతృప్తి మేరకు టైటిల్ రిజిస్టర్లో ఆయన పేరును చేరుస్తారు. అప్పుడే యాజమాన్య హక్కులు వస్తాయి. ప్రస్తుతం ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు ప్రస్తుతం యజమానుల దగ్గరే ఉంటున్నాయి. క్రయ విక్రయాల సమయంలో వాటిని అధికారికంగా వాడుకోవచ్చు. తాజా చట్టం ప్రకారం ఈ దస్తావేజులకు విలువే ఉండదు. మీరే యజమాని అంటూ టీఆర్ఓ ఇచ్చే ధ్రువపత్రమే చెల్లుబాటు అవుతుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో చట్ట ప్రకారం లక్షల రూపాయలను స్టాంప్ డ్యూటీగా చెల్లించి అధికారికంగా పొందిన దస్తావేజులకు విలువ లేకుండా టీఆర్ఓ ఇచ్చే ధృవీకరణ పత్రానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం అభ్యంతరకరమే అని రాశారన్నమాట. ఇవే కాదు, చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో వాళ్ళు పెట్టిన సెక్షన్లు చాలా అభ్యంతరాలు ఉన్నాయన్నమాట. సో అందుకే ఈనాడు ఆంధ్రయుతలో ఇంతగా రాస్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఇంతగా గందరగోళం చేస్తోంది. ముఖ్యంగా ఒకటి మాత్రం నిజం, పోలింగ్కు దాదాపుగా ఇంకొక 1 వారం రోజులు ఉంది, 9 రోజులు ఉంది. ఈ టైంలో ఈ చట్టం మీద ఇటువంటి చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టమే. ఈ చట్టం గురించి కాస్త అవగాహన ఉన్నవాళ్ళు కూడా వైసీపీని తిడుతున్నారు పల్లెల్లో. ఈ చట్టం ఎందుకు తెచ్చారు? నిజంగా మా భూములను కొట్టేస్తారా? మా భూములను తాకట్టు పెట్టేస్తారా? ఎందుకు తెచ్చారు ఈ చట్టం? ఇటువంటి చట్టం ఎవరైనా తీసుకొస్తారా? అధికారంలో ఉన్నాం కదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తిడుతున్నారు. ఆ పార్టీ వాళ్ళే యాక్సెప్ట్ చేయట్లేదు ఈ చట్టాన్ని. సో అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసో తెలియకో, లేదంటే ఎవరి మాట విన్నారో, లేదంటే ఆయనే అనుకున్నారో కానీ అనవసరంగా ఒక వివాదాస్పదం చేసుకొని ఒక సెన్సిటివ్, ఏదైతే ప్రజల్లో కొన్ని సెంటిమెంట్స్ ఎమోషన్స్ ఉంటాయి, దాని జోలికి వెళ్ళకూడదు. దేని జోలికి వెళ్ళకూడదో దాని జోలికే వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు ఆ ఫలితం కూడా అనుభవించాల్సిందే. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక ఓడితే ఫస్ట్ రీజన్ ఇది అవుద్ది. చాలా రీజన్స్ ఉన్నాయి కాక, వైసీపీ ఓడితే చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ ఫస్ట్ రీజన్ మాత్రం ఇదే అవుద్ది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవుద్ది. చాలా ఇబ్బందికరం. సో ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి మొత్తం 3 దశలు. మీరు ఒకసారి మళ్ళీ చూడొచ్చు, గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అనేది మీరు గూగుల్లో తీసుకొచ్చినా చూసినా సరే చాలా క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ.